సంఘానికి మరి విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి దర్శనము ప్రతి విశ్వాసికి ఎలాంటి వాళ్ళైనా అందరికీ ఇచ్చినటువంటి గొప్ప దర్శనం మరి దేవుడు మనల్ని యేసు ప్ర వారితో కూర్చొని పెట్టినప్పుడు మనల్ని కూడా ఆయనతో పాటు ఇన్ హెవెన్లీ ప్లేసెస్ అందుకే టు మూవ్ బై రెవల్యూషనరీ రెండో అధ్యాయము నాలుగు నుంచి చదువుకుందాం చాప్టర్ ఎఫ్ఎస్ దేవుడు కరుణా సంపన్నుడు అయి ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను కూడా మీరు రక్షింపబడి ఉన్నారు కృప చేత రక్షింపబడి ఉన్నారు అందరికి కృప అంటే చాలా చిన్న వాక్యంగా ఉంటది మేబీ గ్రేస్ ఓ బై గా గ్రేస్ బతుకున్నానండి నేను దేవుని కృప వల్ల కనీసం ఎలాగన్నా బతుకుతున్నాను చావకుండా అంటే దేవుని కృప మరి ఉంటే వాళ్ళు చిన్న పిల్లల్లాగా పడిపోయి పాపాలు చేస్తారే నరకానికి వెళ్ళిపోతారు ఏమో అనుకుంటున్నారు గాస్ టూ పవర్ఫుల్ మ్యాన్ గా గ్రేస్ కెన్ మేక్ యూ ఎగ్జాక్ట్లీ లైక్ జీసస్ అస్ ఈక్వల్స్ ద పవర్ ఆఫ్ గ్రేస్ డోంట్ అండర్స్టిమేట్ గ్రేస్ దేవుని కృప చాలా గొప్పది దేవుని యొక్క కృప నిన్ను సంపూర్ణమైన క్రీస్తు స్వరూపంలోకి మార్చగలదు గా గ్రైస్ కెన్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ యూ ఎయిన్ టు హిజ్ నేచర్ ఆరోచన చదువుదాం క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము చూడండి రాబోవు యుగములలో అంటే ఎంత గొప్పదో ఆయన కృప అది యుగాల్లో ఆయన మనకు చూపించాలని మన ద్వారా మరి లోకానికి చూపించాలని చూద్దాం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను చూసారా మరి ఆయనతో కూడా మరి ఆయన మనల్ని లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాడంట అంటే నా క్రైస్ట్ ఈస్ ఫార్ అబావ్ మరి ఆయన ఎంతో హెచ్చైన స్థానంలో కూర్చున్నాడు ఇప్పుడు తండ్రి కుడిపారోత్సవం సో మనకు కూడా అదే ఆవరణంలో మనకు ఆయన చోటిచ్చాడంట అంటే అదే స్థానం మరి ఇప్పుడు భూమి మీద మనము మన స్థానం అది సో మనం ఇక్కడున్నా మనము ఆ రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నాము కాబట్టి ఆయనతో కూడా అంటే పరలోకంలో ఆయన కుడిపారోత్సవంలో మనందరము ఆవరణంలో కూర్చొని ఉన్నాము ఆ స్థానానికి మనల్ని లేపాడంట అంటే యాక్చువల్గా అవర్ స్టేటస్ ఈజ్ ఫార్ అబౌవ్ ఎంతో హెచ్ స్థానంలో దేవుడు మనం కూర్చోబెట్టాడు అందుకే అంటాడు మనలో ఉన్నవాడు అన్నిటికంటే గొప్పవాడు లోకంలో ఉన్న అన్ని దానికంటే గొప్పవాడు హీఈస్ గ్రేటర్ దెన్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఇయర్త్ యు నో దాట్ యు ఆర్ ఫార్ అబౌవ్ యు ఆర్ స్కేడ్ ఆఫ్ వాట్ యు ఆర్ ఫార్ అబౌవ్ దేని మీద అయితే మనకి అధికారం ఉందో దేనికంటే మనము హత్యైన స్థానంలో ఉన్నామో సో ద రెవల్యూషన్ విల్ టెల్ యూ ఇన్ వాట్ పొజిషన్ యూ ఆర్ యు ఆర్ నాట్ జస్ట్ అబౌవ్ యు ఆర్ నాట్ జస్ట్ బిలో మనము దేని కిందైనా ఉంటే దాని విషయమై మనం భయపడతాం మనము దేనికైనా పైన ఉంటే కొంచెం ధైర్యం వేస్తుంది సో గాడ్ ఇస్ పుట్ ఇన్ దాట్ పొజిషన్ అయితే ఇది మనకు తెలుసు మరి ఈ ప్రత్యక్షత రాలేదు అందుకే మనం అందరం వెయిట్ చేస్తున్నాం యు ఆర్ హోపింగ్ దాట్ అయితే దేవుడు దాన్ని గురిగా పెట్టుకొని అది ప్రత్యక్షపరచాలని అనుకుంటున్నాడు ట్రెడిషన్ విల్ నల్లిఫై ద పవర్ అండ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ మరి మనుషుల యొక్క ఆచారబట్టమైనటువంటి పద్ధతులు ఏ రీతిగా దేవుని శక్తిని అణిచివేస్తాయో మనం చూస్తున్నాం ఇప్పుడు మీలో ఉన్నవారిని బయటకు తీయాలి టెల్లింగ్ చర్చ్ బ్రింగ్ వాట్ ఇన్ సంగమ ప్రతి ఏసు నెరిగిన బిడ్డ నీ స్థానము లోపల నుంచి బయటికి తీ సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ దేవుని రాజ్యము లోపల నుంచి బయటకు వస్తుంది దేవుని రాజ్యం మీలో ఉంది ఇది సింపుల్ యూ హ్యావ్ టు ప్రో అండ్ బ్రింగ్ ఇట్ అవుట్ నావ్ ఇట్ ఈస్ టైమ్ ఆఫ్ ద చర్చ్ అయ్యా మీ కంటే ఎత్తైన స్థానంలో నువ్వు కూర్చోబెట్టావు కదా మరి ఆ ప్రత్యక్షత మాలో చూపించని ప్రార్థన చేస్తే దేవుడు తొలకరి వర్షము వచ్చినప్పుడు పంట పూర్తిగా రాదు ఎప్పుడైతే కడవరి వర్షం వస్తుందో పంటంతా పుట్టి ఇప్పుడు మనకి అంత జ్ఞానమంతా తెలుసు మన దేవుడు గొప్పోడు ముతలు లేపుతాడు అవి చేస్తాం ఇవి చేస్తాం బట్ అవి బయటికి రావట్లే అవి ఆ బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి శిష్యులకి అధికారం ఇచ్చినప్పుడు అధికారాన్ని మీరు వాడాలి అంటాడు చూసారా శిష్యులు అన్ని దయ్యాలు వెళ్ళగొడతారు చాలా దయ్యాలు వెళ్ళగొడతారు అనేక రోగాలు స్వస్థపరుస్తారు కానీ ఒక దయ్యం వచ్చేటప్పటికి వాళ్ళు భయపడతారు ఎందుకంటే అది నీటిలో పడుతుంది తర్వాత అది అగ్గిలో పడుతుంది వాళ్ళకి అర్థం కాలేదు అందుకని వాళ్ళు దాన్ని వెళ్లగొట్టలేకపోతారు తర్వాత యశ్వర వారు వచ్చి మీ ఆవగించే విశ్వాసము సరిపోతుంది దాన్ని వెళ్ళగొట్టడానికి యువర్ ఫెయిత్ ఈజ్ ఏ ఆఫ్ టు క్యాష్ దట్ అవుట్ అని వాళ్ళని గద్దిస్తాడు మందలిస్తాడు అయితే మీలో అనుమానం ఉంది భయం ఉంది ఈ అనుమానము భయం వల్ల మీరు చూచిన దాని వల్ల మీ లోపలని బయటికి తీసుకురాలే అందుకని ఆయన అంటాడు ఇది పోసం ద్వారా తప్ప నీ విశ్వాసాన్ని పెంచదు నీ అవిశ్వాసాన్ని తగ్గిస్తుంది నీ భయాన్ని తగ్గిస్తుంది విశ్వాసాన్ని వాడాలనే కేంద్రీకరణను పెంచుతుంది ప్రేయర్ ఇంక్రీజెస్ ఫాస్టింగ్ ఇంక్రీజెస్ యువర్ ఫోకస్ ఆన్ ఫైత్ అండ్ టు రిలీజ్ యువర్ ఫైత్ రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ ద యుజన్ అండ్ వాట్ యు అండ్ యుయర్ యు సీ దట్ వాట్ యు అండ్ వాట్ యూ హియర్ క్యాన్ క్యాన్ స్టాప్ యువర్ ఫైత్ ఇన్ సైడ్ అంటే దేవుడు ఈ కడవరి కాలం కొరకు శుద్ధపరుస్తున్నాడు ఎన్ని బోధించి ఇప్పుడు చీకటి కలగ చేసి ఇప్పుడు వెలగమంటున్నాడు నౌ హి సెల్లింగ్ నౌ ఐ థాట్ యూ ఆల్ దీస్ థింగ్స్ నవ్ దెర్ ఇస్ డార్క్నెస్ అండ్ షైన్ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు ఇదిగో ఇప్పుడు చీకటి ఉంది మీరు వెలగండి దీ లోపల బయటికి తీయండి హై కాదు ఎందుకంటే వారసుడు బాలుడుగా ఉన్నప్పుడు దాసుడితో సమానం అంటారు గలతీలు నాలుగు ఒకటి మరియు నేను చెప్పున్నది ఏమనగా వారసుడు అన్నిటికీని కర్తయ్యున్నను బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు అంటే మనకి అన్ని రోగాల మీద అన్ని వైరస్ల మీద అధికారం ఉంది పౌలు అంటాడు కొరింతీలతో మీరు పసి బాలు ఉన్నారు మరి బాలుడైనంత ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు మరి మనము కూడా క్రీస్తు తోడి వారసులు క్రీస్తుకి అధికారం ఉంటే మనకి ఉంది సో మనము బాలులుగా ఉండటం వల్ల దీన్ని మనము వాడు చూడండి మరి ఒక కోటీశ్వరుడు కొడుకు బాలుడుగా ఉంటే అతని సైన్ వ్యాలిడ్ కాదు దీ డజంట్ హ్యావ్ అథారిటీ దాసుడుగానే ఉన్నాడు క్రీస్తు తోడి వారసత్వానికి అధికారం ఉండి కూడా అధికారం వాడుకోలేని పరిస్థితి అంటే మనం ఎదగలేదు అద్భుతాలు వద్దు వాక్యం అంటారు అరే వాక్యమే నుంచే ఉంది కదా అద్భుతాలు ఏసు వాక్యము ఆది ఎందు వాక్యమైన వాక్యం ఆయన చేసాడు అద్భుతాలు సో వాక్యమే అద్భుతాలు చేసింది ఆ అద్భుతాలు చేసేది యేసు ప్రభు చేశారు యేసు ఎవరు హూ ఇస్ జీసస్ జీసస్ ఇస్ ద వర్డ్ ఆయన వాక్యమై ఉన్నాడు సో వాక్యమే అద్భుతాలు చేసింది ద వర్ డి మెరకల్స్ అంటే నీవు వరసడివే కానీ నీకు అట్ల మీద అధికారం లేదు సో యువర్ అ బేబీ యూ యూనిటీ గ్రోఅప్ సో ఇప్పుడు దిస్ ఇస్ అ టైమ్ దట్ గాడ్ ఈస్ టంగ్ అ రా ఎగ్జాండ్ షైన్ చూడండి ఏ టీచర్ కూడా పరీక్ష పెట్టదు అన్లస్ యు ఆర్ ప్రిపేర్డ్ మరి ఆయన సంఘాన్ని సిద్ధపరచలేదా హీ హ్యాస్ ప్రిపేర్డ్ దట్స్ వైజ్ టెల్లింగ్ ఎ రా ఎగ్జాండ్ షైన్ సో మీరు బ్రింగ్ అవుట్ వాట్ ఐ హ్యావ్ డిపాజిటెడ్ ఇన్ యూ మీలో నేను పెట్టిన దాన్ని మీరు బయటికి తీయండి అంటున్నాడు గాడ్ ఈస్ టెల్లింగ్ ఇట్స్ టైమ్ టు బ్రింగ్ అవుట్ వాట్ ఐ హ్యావ్ పుట్ ఇన్ యూ యు ఆర్ ఫార్ అబౌవ్ ద వన్ దట్ ఈస్ కేరింగ్ అండ్ కిల్లింగ్ ఎవ్రీ బాడీ ఏదైతే లోకాన్ని చంపేస్తుందో ఏదైతే లోకాన్ని ఆపేసిందో దానికంటే మీరు ఎంతో హెచ్చిన స్థానంలో క్రీస్తు కూర్చుని పెట్టారు ఆయన అధికారంతో క్రీస్తు తోడి ఆయన కంటే తక్కువ కాదు చూడండి ఒక ఊరికి వేసుకున్న వాళ్ళు ఇలా వెళ్తే ఈయన మరే కుమారుడు కాదా ఈ అక్కడివి ఇవి బయలుచేపు వల్ల ఎల్లగొట్టాడు ఇవన్నీ ఈయన అబద్ధ ప్రవక్తం చెప్పడం వల్ల ఆయన అక్కడ అద్భుతాలు ఎక్కువ చేయలేపోయాడు దేవుడు అడుగువాటికంటే ఊహి వాటి కంటే అత్యధిక ఇస్తాడు ఏదైనా బొదకరు అద్భుతాలు చేస్తున్నాడా మీరు అది మాకు కూడా కావాలి అడిగితే దానికంటే ఎక్కువ ఇస్తాడు మీకు మరి శిష్యులకి ఇచ్చాడు కదా నేను మీకు ఇచ్చాను ఇదిగో తీసుకోండి ఇదే కార్యాలు మీరు చేయండి ఇంతకంటే గొప్ప కార్యాలు చేయడానికి కూడా నేను మీలో ఉండి చేస్తాను అన్నాడు ఇప్పుడు ఈ లోపల వీ హ్యావ్ టు గ్రో అప్ గాడ్ గ్రోఅప్ మాలో ఉంచిన దాన్ని బయటికి తీ ఎక్కడైనా ఎవరైనా ఈయన ఎటువంటి వాడు ఈ బయలుదే బండి ఆయన అద్భుతాలు చేయలేడు అక్కడ ఇంతకుముందు ఆయన అద్భుతాలు చేసి అందరికీ చెప్పమనేవాడు ఆ శ్మశానంలో ఎన్నో సంవత్సరాల నుంచి తను తాను గాయపరుచుకుని మరి ఆ దురాత్మలు పట్టినటువంటి సేన పట్టినటువంటి ఆ సమాధుల్లో నివసించేటువంటి వ్యక్తి మరి ఏసుప్ర వారు అతన్ని స్వస్థపరిచి విడిపించి నేను వెంబడిస్తానంటే వద్దు నన్ను వెంబడించక నీ వెళ్ళి లోకమంతా చెప్పు అప్పుడు అతను వెళ్ళి పది ఊర్లకి చెప్పాడు డెకా పోలీస్ ఓను హీ టెన్ సిటీస్ అప్పుడు అంతకుముందు వెళ్ళి చెప్పు అనేకలు వాడు తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఈయన చూసి అసూయపడి చంపేద్దామని చూశారు అప్పుడు అద్భుతాలు చేసి చెప్పొద్దు అని చెప్తాడు బికాస్ ఈ అద్భుతాల వల్ల వాళ్ళు దేవుని రక్షణలోకి రావట్లే వాళ్ళు అసూయ పడుతున్నారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇనీషియల్గా సెడ్ గో అండ్ ప్రీచ్ శిష్యులు కూడా ఇచ్చాడు వెళ్ళి చెప్పండి అని అని తర్వాత వద్దు అన్నాడు మెన్ యూనిట్ ద ఈస్ పేరట్ టు టేక్ అవుట్ ద స్క్రిప్చర్స్ అండ్ ప్రీచ్ మీకు పరిశుద్ధాత్మ సహాయం కావాలా ఏది తీసుకొని ఏక బోధించాలా ఆయన ఏమన్నాడు ఆయన చేసిన అద్భుతాలంట ఈ భూలోకంలో పుస్తకాలు సరిపోవంట

నాజరేడు అనేసయ అయ్యా ఏ దర్శనమైతే మాకు చూపించావో ఏ మానవుడి కోసమైతే నువ్వు ప్రతిరోజు దర్శిస్తున్నావో ప్రతి క్షణము దర్శిస్తున్నావో ఇదిగో ఈ దర్శనంలోకి ఎదగాల ఈ భూమి మీద శత్రువు ఉన్నాడు ఇదిగో నువ్వు నా స్వరూపంలోకి వెళ్ళి నువ్వు నా మహిమను పొంది నా అధికారాన్ని పొంది నీవు క్షమముగా జీవించడానికి నేను ఈ భూమిని తయారు చేశాను రకరకాల బాధలు పడి పడడానికి పడ్డానికి కాదు ఎందుకంటే ఈ శత్రువు మీద అధికారం ఇవ్వడానికి నువ్వు క్రీస్తుని చూసినట్లయితే సమస్త మీద అధికారం పొందుకుని సమృద్ధిగా జీవిస్తావు ఈ దర్శనము కలిగి అందరూ ఈ స్వరూపంలోకి వాళ్ళ ఏ భేదము లేదు అందరూ ఈ స్వరూపంలోకి వెళ్ళాలి ఈ స్వరూపమే ఉన్నతమైన స్వరూపము నీ యొక్క దర్శనములోకి వెళ్ళి నీ కృభను పొందుకునేటువంటి సామర్థ్యము దయచేయమని నాచర్డనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్